Hello friends, welcome to the analysis video for tomorrow. Market ee roju gap down opparana tarvata up side ki momentum chestu 23430 levels ni retest chestu down side ki momentum chesindi. Kani nifty manam draw cheskuna 23337 levels below momentum ni choopinchaledu. Analysis video lo manam em discuss chesam, market up side ki momentum chestu ee resistance levels nundi ante 23430 levels nundi ganaka reverse ayindi ante ikkada put option trades ni plan cheskochu ani discuss chesam. Ee price levels lo market down side momentum ni choopinchina days low daggara support ni teeskuni up side ki momentum chesindi. Bank nifty lo ee trend line support ga act avutundi. In case market గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయింది అంటే వొలటిలిటీ లో మేబీ సపోర్ట్ లెవెల్స్ ని బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ డౌన్ చేయవచ్చు. బ్రేక్ డౌన్ చేసిన తర్వాత మార్కెట్ ఇన్ కేస్ రివర్స్ కనుక అయింది అంటే ఈ ట్రెండ్ లైన్ రీటెస్ట్ అయిన తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ కి మొమెంటం చేసేటప్పుడు పుట్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవచ్చు అని మనం డిస్కస్ చేసాం. కానీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ ని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత స్ట్రైట్లీ అప్ సైడ్ కి మొమెంటం చేసింది, ట్రెండ్ లైన్ రీటెస్ట్ అయింది, కానీ మార్కెట్ డౌన్ సైడ్ మొమెంటం ని కంటిన్యూ చేయలేదు. ఈ ట్రెండ్ లైన్ ని రీటెస్ట్ చేసిన తర్వాత ఒక స్మాల్ మొమెంటం ని చూపిస్తూ బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ బిహేవ్ చేసింది. సో ఫ్రైడే అనాలిసిస్ వీడియోలో మార్కెట్ ఒక క్రూషియల్ ప్రైస్ లెవెల్స్ లో క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ కొంతవరకు డౌన్ సైడ్ మూమెంటం ని చేయవచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ మార్కెట్ నా వ్యూ కి కంప్లీట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో మూమెంటం చేసింది కాబట్టి నేను ఈ రోజు మార్కెట్ లో పార్టిసిపేట్ చేయలేదు. మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ ని చూసినా కూడా మీకు అండర్స్టాండ్ అవుతుంది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొంతవరకు బేరిష్ మూమెంటం నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. కానీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా డేస్ అయిని బ్రేక్ చేశాయి కాబట్టి పుట్ ఆప్షన్స్ ని ప్లాన్ చేసుకోవడానికి కొంతవరకు కాన్ఫిడెన్స్ రావట్లేదు అని మెన్షన్ చేశాను. సో యాజ్ పర్ ద వ్యూ మార్కెట్ మూమెంటం ని చేయలేదు కాబట్టి నేనైతే ఈ రోజు కంప్లీట్లీ మార్కెట్ ని అవాయిడ్ చేసేసాను. అండ్ రీసెంట్లీ మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ఒక స్కాల్పింగ్ స్ట్రాటజీని నేను మీకు ప్రొవైడ్ చేశాను. ఈ రోజు మార్కెట్ లో ఆ స్కాల్పింగ్ స్ట్రాటజీ అనేది ఫామ్ అయిందనమాట. ఇక్కడ మీరు చూస్తుంది నిఫ్టీ 50 యొక్క చార్ట్. నిఫ్టీ 50 ఈ స్ట్రాటజీని ఫామ్ చేసిన తర్వాత అప్సర్ కి మొమెంటం చేసింది. కానీ పుట్ ఆప్షన్ చార్ట్ లో స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ స్టాప్ లాస్ లెవెల్స్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ నుండి రికవరీ చేస్తూ 1:2 టార్గెట్ ని ఈ స్ట్రాటజీ ఈ రోజు ప్రొవైడ్ చేసింది అనమాట. సో కన్సిస్టెంట్ గా ఒక స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వాలి, మార్నింగ్ ఇట్ సెల్ఫ్ ఒక మంచి మొమెంటం ని మీరు క్యాప్చర్ చేయాలి అనుకుంటే ఈ స్ట్రాటజీని తప్పకుండా చూడండి. అండ్ మార్కెట్ లో ఈ స్ట్రాటజీని ఎవ్రీడే ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఈ స్ట్రాటజీ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో దొరుకుతుంది, మీరు రెఫర్ చేసుకోవచ్చు. మార్కెట్స్ ఈ రోజు మంచిగా రికవరీని చూపించాయి. సో రేపు మార్కెట్ యొక్క బిహేవియర్ ఏంటి, ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నిఫ్టీని నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో తీసుకున్నాను. అండ్ నిఫ్టీ రోజు ఏ ప్రైస్ లెవెల్స్ లో అయితే కన్సల్టేట్ చేసిందో ఈ ప్రైస్ లెవెల్స్ ని ఇంపార్టెంట్ గా రేపు కన్సల్టేట్ చేసుకోవాలి. 23,557 ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ గా యాక్ట్ అవుతుంది. 23,498 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ గా యాక్ట్ అవుతుంది. ఇన్ కేస్ మార్కెట్ అప్సర్ కి కనుక మొమెంటం చేసింది అంటే 23,655 అనేది అనదర్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా నిఫ్టీలో యాక్ట్ అవుతుంది. లెట్స్ సే రేపు నిఫ్టీ గ్యాప్ ఓపెన్ అయింది అనుకుందాం. ఇన్ కేస్ మార్కెట్ ఈ ప్రైస్ లెవెల్స్ లో గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయింది అంటే ఇమీడియట్లీ మార్కెట్ కి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో మేబీ మార్కెట్ ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ నుండి డౌన్ సర్ కి మొమెంటం చేయవచ్చు. నిఫ్టీ కనుక డౌన్ సర్ మొమెంటం చేసింది అంటే 23,557 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ గా యాక్ట్ అవుతుంది. నిఫ్టీ ఈ సపోర్ట్ లెవెల్స్ నుండి అప్సర్ మొమెంటం చేయడానికి కనుక ప్రయత్నించింది అంటే ఇక్కడ స్మాల్ రిస్క్ పెట్టుకుని కాల్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవచ్చు. లేదా మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్స్ ని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత కొంతవరకు డౌన్ సైడ్ మూమెంటం చేసి తర్వాత ఇక్కడ నుండి రివర్స్ అయినా కూడా స్మాల్ రిస్క్ పెట్టుకుని ఇక్కడ కాల్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత డౌన్ సైడ్ మూమెంటం కనుక చేసింది అంటే ఈ రోజు మార్కెట్ అప్సర్ మూమెంటం చేసేటప్పుడు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుక్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో ప్రాఫిట్ బుకింగ్ వల్ల మార్కెట్ కొంతవరకు రిట్రేస్మెంట్ ని చూపించవచ్చు. రిట్రేస్మెంట్ ని చూపిస్తూ ఇక్కడ నుండి కనుక రివర్స్ అయింది అంటే అప్పుడు కాల్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవాలి. మార్కెట్ ఫర్దర్ గా అప్సర్ కి మొమెంటం చేసింది అంటే 23,600 ఫస్ట్ టార్గెట్ గా ఉంటుంది, 23,655 అనేది సెకండ్ టార్గెట్ గా ఉంటుంది. లేదా నిఫ్టీ రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది ఆర్ స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతూ అప్సర్ కి మొమెంటం చేసి 23,557 ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ ని కనుక బ్రేక్ చేసింది అంటే రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయాలి. మార్కెట్ బ్రేక్ డౌన్ తర్వాత రిట్రేస్మెంట్ ఇస్తూ అగైన్ మొమెంటం ని కంటిన్యూ చేసేటప్పుడు మాత్రమే ఇక్కడ కాల్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే 23,580 లో ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, రైట్? సో మార్కెట్ ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ నుండి కొంతవరకు రిట్రేస్మెంట్ ని చూపించవచ్చు సెల్లర్స్ ని అట్రాక్ట్ చేయడానికి. సో ఈ బ్రేక్అవుట్ లో ఎంటర్ చేయకుండా మార్కెట్ ఇక్కడ నుండి రిట్రేస్మెంట్ చేస్తూ తర్వాత ఇక్కడ నుండి రివర్స్ అయ్యేటప్పుడు మాత్రమే స్మాల్ రిస్క్ పెట్టుకుని ఇక్కడ కాల్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. లేదా మార్కెట్ రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది ఆర్ స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతూ అగైన్ ఈ ప్రైస్ రేంజ్ లో మార్కెట్ కన్సల్టేట్ చేయడానికి స్టార్ట్ చేసింది. మార్కెట్ ఇన్ కేస్ ఈ ప్రైస్ రేంజ్ బిట్వీన్ లోనే ట్రేడ్ చేస్తూ ఉండింది అంటే బిట్వీన్ లో మార్కెట్ ఉన్నప్పుడు ఎటువంటి ట్రేడ్స్ ని కూడా ప్లాన్ చేసుకోకూడదు. ఈ సిచ్యువేషన్ లో మార్కెట్ ఒకటి అప్సర్ కి మొమెంటం చేస్తూ ఇక్కడ బ్రేక్అవుట్ ని చూపిస్తూ
రీటైల్ ట్రేడర్స్ని అట్రాక్ట్ చేసిన తర్వాత రివర్స్ అయ్యింది అంటే ఇక్కడ పుట్ ఆప్షన్స్ని ప్లాన్ చేసుకోవాలి, లేదా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత డౌన్ సర్కి మూమెంటం చేస్తూ ఈ సపోర్ట్ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ నుండి రివర్స్ అయ్యింది అంటే ఇక్కడ కాల్ ఆప్షన్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి. బిట్వీన్లో మార్కెట్ ఎంత కన్సాలిడేట్ చేసినా కూడా ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోకూడదు. ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత అప్సర్కి మూమెంటం చేసి 23,557 లెవెల్స్లో కొంతసేపు హోల్డ్ చేసింది అనుకుందాం. ఇలా హోల్డ్ చేస్తూ తర్వాత ఈ రేంజ్ని కనుక బ్రేక్అవుట్ చేసింది అంటే కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ వచ్చేటప్పుడు కూడా స్మాల్ రిస్క్ పెట్టుకుని కాల్ ఆప్షన్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. మార్కెట్ డౌన్ సైడ్కి మొమెంటం చేస్తూ ఉన్న బయ్యర్స్ మార్కెట్ని అగైన్ అప్ సైడ్కి పుష్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఫ్రైడే వచ్చిన ఈ డౌన్ఫాల్ తర్వాత మార్కెట్ ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే మార్కెట్ డౌన్ సైడ్ మొమెంటం చేయవచ్చు, సపోర్ట్ లెవెల్స్ దగ్గర పుట్ ఆప్షన్స్ని ప్లాన్ చేసుకోవచ్చు అని మనం డిస్కస్ చేసాం. కానీ మార్కెట్ ఈరోజు ఎంటైర్ పాయింట్ ఆఫ్ వ్యూని చేంజ్ చేసేసింది. బికాస్ మార్కెట్ ప్రైజెక్షన్ ఫామ్ చేసుకుంటూ డౌన్ సైడ్కి మూమెంటం చేసినా కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ బిలో మార్కెట్ వెళ్ళడానికి రెడీ లేదన్నమాట. సో మార్కెట్ ఇక్కడ సెల్లర్స్ని టార్గెట్ చేస్తూనే అప్సరికి మూమెంటం చేస్తుంది అని అండర్స్టాండ్ అవుతుంది. సో అందువల్ల మార్కెట్లో యాజ్ ఆఫ్ నో పుట్ ఆప్షన్ ట్రేడ్స్ని అవాయిడ్ చేయడం మంచిది. కానీ మార్కెట్ సైడ్ వేస్ బిహేవ్ చేసేటప్పుడు రివర్సల్స్లో మాత్రమే పుట్ ఆప్షన్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి. డైరెక్షన్గా పుట్ ఆప్షన్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవడం చాలా వరకు రిస్కీ అవుతుంది. మార్కెట్ అప్పర్ లెవెల్స్లో కన్సాలిడేట్ చేస్తూ ఉంది కాబట్టి అకార్డింగ్ టు ద మార్కెట్ ట్రెండ్ అండ్ బిగ్ ప్లేయర్స్ మార్కెట్ని ఏ డైరెక్షన్లో తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారో ఆ సేమ్ డైరెక్షన్లోనే కొంతవరకు మూమెంటం చేయడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. కాబట్టి కాల్ ఆప్షన్స్ని కొంతవరకు కాన్సన్ట్రేట్ చేయడం మంచిది. సో 3 ఇంపార్టెంట్ లెవెల్స్ ని చార్ట్స్ లో మార్క్ చేసి పెట్టుకోండి. యాజ్ ఆఫ్ నో నిఫ్టీలో నాకు ఎటువంటి ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ కూడా కనిపించడం లేదు. ఈవెన్ దో ఇది ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా కనిపించినా కూడా దీన్ని ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా కన్సిడర్ చేయడం లేదు. ఎందుకంటే మార్కెట్ చూడండి క్లోజింగ్ అవర్స్ లో ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్అవుట్ చేసేసింది. సో దీన్ని ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా నేను కన్సిడర్ చేయడం లేదు. అప్సర్ మూమెంటం తర్వాత మార్కెట్ ఇక్కడ అప్పర్ లెవెల్స్ లో కన్సాలిడేట్ చేస్తూ ఉంది కాబట్టి కన్సాలిడేషన్ తర్వాత మార్కెట్ లో బ్రేక్అవుట్ గానీ వచ్చింది అంటే ట్రెండ్ అనేది అలాగే కంటిన్యూ అవ్వచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ని రేపు మార్నింగ్ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది. అండ్ లైవ్ మార్కెట్లో ఉన్నప్పుడు నాకు ఏదైనా ఇంట్రెస్టింగ్ సెటప్ దొరికింది అంటే దాన్ని కూడా మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్కి మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ గురించి డిస్కస్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్కి నియర్ బై క్లోజ్ అయింది. కానీ మార్కెట్ క్లోజ్ అవడానికి ముందు ఈ ప్రైస్ లెవెల్స్లో మంచిగా కన్సాలిడేట్ చేసింది. సో ఈ కన్సాలిడేషన్లో బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేసి ఉంటారు. రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా ఆర్ స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత అప్సర్కి మూమెంటం చేస్తూ 51,752 లెవెల్స్ని కనుక బ్రేక్అవుట్ చేసింది అంటే నెక్స్ట్ మార్కెట్ ఇక్కడి వరకు అప్సర్ మూమెంటం చేయడానికి పొటెన్షియల్ అయితే కనపడుతుంది. కానీ మార్కెట్ ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతూ ఈ లెవెల్స్ని డైరెక్ట్లీ బ్రేక్అవుట్ కానీ చేసింది అంటే రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయండి. మార్కెట్ కొంతవరకు కాల్ ఆప్షన్ బయాస్ని రిమూవ్ చేయడానికి ప్రయత్నిస్తుంది, తర్వాత అప్సర్ మూమెంటంని కంటిన్యూ చేసేటప్పుడు స్మాల్ రిస్క్ పెట్టుకుని ఇక్కడ కాల్ ఆప్షన్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. లేదా మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది ఆర్ స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతూ 51,752 లెవెల్స్ దగ్గర కన్సాలిడేట్ కనుక చేస్తూ ఉండింది అంటే కన్సాలిడేషన్ తర్వాత ఇక్కడ ఒక బ్రేక్అవుట్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ కేస్ మార్కెట్ ఈ ప్రైస్ లెవెల్స్లో కన్సాలిడేట్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ కానీ ఇచ్చింది అంటే అప్పుడు రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ఆల్రెడీ ఇక్కడ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ అక్యుములేట్ అయ్యారు. ఫర్దర్గా రేపు కూడా బయ్యర్స్ అండ్ సెల్లర్స్ అక్యుములేట్ అయ్యారు అంటే బ్రేక్అవుట్ తర్వాత మార్కెట్ మూమెంటంని కంటిన్యూ చేయవచ్చు. సో కన్సాలిడేషన్ తర్వాత వచ్చే బ్రేక్అవుట్లో డైరెక్ట్లీ క్యాండల్ అబౌ ఎంటర్ చేస్తూ క్యాండల్ బిలో స్టాప్ లాస్ని ప్లేస్ చేసుకోవాలి. 51,935 అనేది టార్గెట్గా ఉంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆల్ టైమ్ హై లెవెల్స్. మేబీ మార్కెట్ ఈ లెవెల్స్ వరకు అప్సర్ మూమెంటం చేసింది అంటే ఇక్కడ మార్కెట్ కొంతవరకు బయ్యర్స్ అండ్ సెల్లర్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మేబీ ఇక్కడ నుండి మార్కెట్ ఒక కరెక్షన్ ఇవ్వచ్చు, లేదా మార్కెట్ ఇక్కడ అగైన్ కన్సాలిడేట్ చేయడానికి ప్రయత్నించవచ్చు. సో యాజ్ ఆఫ్ నో 51,935 లెవెల్స్ని టార్గెట్గా కన్సాలిడేట్ చేసుకోవాలి. లేదా బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతూ డౌన్ సర్కి మూమెంటం చేసి ఈ సపోర్ట్ లెవెల్స్ని అంటే 51,581 లెవెల్స్ని కనుక బ్రేక్ డౌన్ చేసింది అంటే సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయింది అని మేబీ ఇక్కడ సెల్లర్స్ యాక్టివేట్ అవ్వచ్చు. సో సెల్లర్స్ని కొంతవరకు మార్కెట్ యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ నుండి రివర్స్ అయింది అంటే ఈ రివర్సల్లోనూ కాల్ ఆప్షన్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ సపోర్ట్ లెవెల్స్ నుండి బ్యాంక్ నిఫ్టీ కనుక అప్సర్ మూమెంటం చేసింది అంటే 51,752 ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది, 51,935 సెకండ్ టార్గెట్గా ఉంటుంది. అదర్వైజ్ మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేయకుండా లేదా ఈ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేయకుండా వితిన్ ద రేంజ్ ట్రేడ్ చేస్తూ ఉండింది అంటే వితిన్ ద రేంజ్లో ట్రేడ్స్ని అవాయిడ్ చేయండి. కానీ మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేస్తూ రివర్స్ అయ్యేటప్పుడు పుట్ ఆప్షన్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. లేదా మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేస్తూ తర్వాత రివర్స్ అయింది అంటే రివర్సల్లో కాల్ ఆప్షన్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు డైలీ టైం ఫ్రేమ్ క్యాండల్ని మీరు చూసారు అంటే డైలీ టైం ఫ్రేమ్లో ఇలా ఒక బిగ్ గ్రీన్ క్యాండల్ అనేది ఫామ్ అయిందన్నమాట. బిగ్ గ్రీన్ క్యాండల్ తర్వాత మార్కెట్ ఒకటి అప్పర్ లెవెల్స్లో కన్సాలిడేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో ఇన్ కేస్ మార్కెట్ కన్సాలిడేట్ చేసేటప్పుడు ఈ ప్లాన్ మంచిగా వర్కౌట్ అవుతుంది. అదర్వైజ్ మార్కెట్ కన్సాలిడేట్ చేయకుండా లెవెల్స్ని బ్రేక్ చేస్తూ అప్సర్కి మూమెంటం చేసింది అంటే డైరెక్షనల్గా కాల్ ఆప్షన్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. 51,935 అనేది టార్గెట్గా ఉంటుంది.
లేదా బ్యాంక్ నిఫ్టీ గ్యాప్అప్ కనుక ఓపెన్ అయింది అంటే రిట్రేస్మెంట్ కోసం కంపల్సరీ వెయిట్ చేయాలి. గ్యాప్అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ డైరెక్ట్లీ ఇలా అప్సర్కి మూమెంటం చేసింది అంటే 51,935 మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్గా యాక్ట్ అవుతుంది. అఫ్ కోర్స్ బాటమ్ లెవెల్స్ నుండి బయర్స్ మార్కెట్ని అప్సైడ్కి తీసుకువెళ్లారు, కానీ గ్యాప్అప్ కనుక ఓపెన్ అయింది అంటే బయర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇన్ కేస్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అంటే మార్కెట్ కొంతవరకు రిట్రేస్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ గ్యాప్అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ డైరెక్ట్లీ ఇలా అప్సైడ్కి మూమెంటం చేసింది అంటే ఇక్కడ కాల్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకున్నట్టయితే ఇది కొంతవరకు రిస్కీ ట్రేడ్ అవుతుంది, బికాస్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది చాలా నియర్ బై ఉంది. 2 times మార్కెట్ లెవెల్స్ ని టెస్ట్ చేసింది, థర్డ్ టైం మార్కెట్ లెవెల్స్ ని బ్రేక్ చేస్తూ అప్సర్కి మూమెంటం చేయవచ్చు అని చాలా మంది ఇక్కడ కాల్ ఆప్షన్స్ ని ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మార్కెట్ ఇక్కడ నుండి ఒక మంచి కరెక్షన్ ఇచ్చిన తర్వాత రివర్స్ అవ్వచ్చు. సో ఈ సిచ్యువేషన్ లో అన్నెసెసరీ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది, కాబట్టి గ్యాప్ అప్ ఓపెన్ అవుతూ మార్కెట్ అప్సర్కి మూమెంటం చేసింది అంటే ఇమీడియట్లీ కాల్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోకండి. కరెక్షన్ కోసం వెయిట్ చేసి మార్కెట్ రివర్స్ అయ్యేటప్పుడు కాల్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవాలి. కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ డౌన్ సరికి మూమెంటం చేసింది అంటే ఆఫ్టర్ అ కరెక్షన్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుండి రివర్స్ అవ్వచ్చు. సో ఈ రివర్స్ లో స్మాల్ రిస్క్ పెట్టుకుని కాల్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ బ్యాంక్ నిఫ్టీ 51,752 లెవెల్స్ ని టెస్ట్ చేసింది. ఇప్పుడు ఈ సపోర్ట్ లెవెల్స్ ని కనుక బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ డౌన్ చేసింది అంటే ఈ సపోర్ట్ లెవెల్స్ బిలో మార్కెట్ వెళ్ళింది అంటే ఇక్కడ నుండి సెల్లర్స్ యాక్టివేట్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. సో సెల్లర్స్ ని కొంతవరకు మార్కెట్ అట్రాక్ట్ చేసిన తర్వాత రివర్స్ అవ్వచ్చు. సో అందువల్ల గ్యాప్ అప్ ఓపెన్ అవుతూ మార్కెట్ డౌన్ సైడ్ కి వచ్చేటప్పుడు వెయిట్ చేసి మార్కెట్ ఎప్పుడైతే రివర్స్ అవుతుందో రివర్సల్ లో కాల్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు రేపు ఏదైతే డేస్ అయి ఉంటుందో అది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. డేస్ అయి బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు 51,935 అనేది సెకండ్ టార్గెట్ గా ఉంటుంది. బాటమ్ లెవెల్స్ నుండి బయర్స్ మార్కెట్ ని అగైన్ పుష్ చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఒక మంచి సెల్లింగ్ అనేది జరిగింది. ఫ్రైడే రోజు మీరు గమనిస్తే ఇక్కడ కూడా ఒక మంచి సెల్లింగ్ అనేది జరిగింది. సో డిస్పైట్ మార్కెట్ లో సెల్లర్స్ యాక్టివేట్ అవుతున్నా కూడా మార్కెట్ ని డౌన్ సైడ్ కి పుష్ చేస్తున్నా కూడా బయర్స్ మార్కెట్ ని చాలా స్ట్రాంగ్ గా అప్సైడ్ కి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. సో అందువల్ల అన్నెసెసరీ స్టాప్ లాస్ ని ఇక్కడ అవాయిడ్ చేస్తూ మార్కెట్ ఏ డైరెక్షన్ లో అయితే మొమెంటం చేయడానికి ప్రయత్నిస్తుందో ఆ డైరెక్షన్ లో మనం ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవాలి. సో అందుకే నేను ఎక్కువగా పుట్ ఆప్షన్ సైడ్ కాన్సన్ట్రేట్ చేయకుండా కాల్ ఆప్షన్ సైడ్ కాన్సన్ట్రేట్ చేయండి అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ ఈ పాయింట్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఫర్దర్ డీటెయిల్స్ ని రేపు మార్నింగ్ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ చేస్తున్న ప్రైస్ లెవెల్స్ ని బట్టి మీకు ప్రీ మార్కెట్ అనాలిసిస్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కి మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ వీడియో.